తెనాలిలో గాంధీ చౌక్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన వైనాన్ని ఖండిస్తూ ఈ రోజు తెనాలి నుండి బయలుదేరిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలని కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దాస్, ప్రధాన కార్యదర్శి కనకారాంబాబు, మంగమూరి హరిబాబు, ఐటీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జెట్టి రేణుక, గుంటూరు జిల్లా నాయకులు కుదురవల్లి శ్రీనివాసరావు, దేశు యుగంధర్, గుమ్మడి ప్రసాద్, మల్లవరపు విజయ్, బొబ్బిలి పాటి ప్రసాద్, బెట్రా యుగంధర్, దప్పలూడి శ్యామ్, సత్యం అరుణ్ పవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరి రచించాలి. ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగ భద్రత కోసం ఈతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి ఒక 10,000 ఉద్యోగాలతో జాబ్లెస్ క్యాలెండర్ని, ఫేక్ క్యాలెండర్ని విడుదల చేసిన సందర్భంగా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఈ యువత అంతా కూడా అడగడానికి ముఖ్యమంత్రి నివాసానికి వెళుతున్న సందర్భంలో ఈ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో నిరంకుశత్వ విధానంతో ఈ యువతనందరినీ కూడా అరెస్ట్ చేసి జైలు నింపిన విధానాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి చూసినట్లయితే ఈ రోజున ప్రతి ఒక్క వర్గం కూడా ఎవరైతే ఈ రోజున నిరుద్యోగులు ఉన్నారో మరి నిరుద్యోగ యువతకి ఈ రోజున ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. అటువంటి బాధ్యతను విస్మరించి ఈ రోజున ఈ నిరుద్యోగ యువత తన క్యాంపు కార్యాలయానికి వస్తున్న సందర్భంలో పోలవరం వెళ్ళిన సందర్భం ఏంటి ఈరోజు నువ్వు? మరి ప్రతి సోమవారాన్ని కూడా పోలవరంగా మార్చి మా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో 72% నిర్మాణాలు పూర్తి చేసినటువంటి ఆ నిర్మాణాల వద్ద ఫోటోలు దిగడానికి వెళ్ళేవాళ్ళు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి చూసినట్లయితే ఈ రోజున కాపర్ డ్యామ్ పనులు పూర్తిగా అనవసరం అని చెప్పి ఆ రోజున ప్రతిపక్షం ఉన్నప్పుడు వాదించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆ కాపర్ డ్యామ్ మీద నిలబడి ఫోటోలు దిగడానికి సిగ్గు లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మరి ఈ గోదావరి జలాల వలన ముంపుకు గురైన ప్రాంతంలో నిర్వాసితులకి ఏ యొక్క నివాస యోగ్యాన్ని కల్పించలేని ఈ ముఖ్యమంత్రి ఈరోజున వాళ్ళకి ఏం సమాధానం చెప్తామని చెప్పేసి పోలవరం వెళ్ళాడని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకా ఈరోజున పార్లమెంట్లో విజయసాయిరెడ్డి గారు, ఇంకా వంగా గీత వీళ్ళందరూ చెప్తా ఉన్నారు, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం నత్తనడక నడిచింది, ఈ 2.5 సంవత్సరాల్లో శరవేగంగా పరుగులు పెడతా ఉందని చెప్పుకోవడానికి సిగ్గుండాలా? 2% పనులు కూడా చేయని మీరు 72% పనులు పూర్తి చేసినటువంటి తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయి మీకు ఎక్కడది? మీరు ఇప్పుడు కూడా ఇప్పటికైనా గమనించండి, అమరావతి రైతుల్ని బాధపెట్టారు, అలాగే దళిత జనుల్ని బాధపెట్టారు, అదేవిధంగా బీసీ వర్గాల నాయకుల్ని జైళ్లకు నింపారు. ఈరోజు వంతుగా నిరుద్యోగ యువతని, విద్యార్థుల్ని అరెస్ట్ చేసి మీరు సమాజంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టాం, ప్రతి ఒక్కరిని జైలుకు పంపుతామనే ఒకే ఒక్క కాన్సెప్ట్ తోటి మీ పరిపాలన సాగిస్తూ ఉంది. మీరు జైలు 16 నెలలు జైలు శిక్ష అనిపించారు కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు జైలుకి వెళ్ళాలనే ఒక మీ కాన్సెప్ట్ని ఇప్పటికైనా మానుకొని ప్రజారహితమైనటువంటి ప్రజారంజితమైన పరిపాలన కొనసాగించాలని, లేకపోతే రాబోయే కాలంలో ప్రజలే మీకు తీవ్రంగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది.